నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి నందమూరి ఫ్యామిలీ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్ సినిమా తర్వాత జూనియర్ కి ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పుడు ఆయన దేవరా సినిమాతో బిజీగా ఉన్నాడు ఈ సినిమాతో పాటు వార్ టూ అనే సినిమా కూడా చేస్తున్నాడు పూర్తి స్థాయి బాలీవుడ్ సినిమా కూడా చేయనున్నట్లు తెలుస్తోంది అయితే ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది చంద్రబాబు బాలయ్య చేసిన ఆ పని వల్లనే ఎన్టీఆర్ వారికి దూరంగా ఉంటున్నాడని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనకపోవడానికి కారణం కూడా అదే అంటున్నారు ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసిమెలిసి ఉండేవాడు ముఖ్యంగా బాలయ్య బాబుతో ఎంతో కలివిడిగా ఉండేవాడు ఫ్యామిలీ ఫంక్షన్స్ పార్టీకి సంబంధించిన ఈవెంట్స్ ఏవైనా కూడా ఎన్టీఆర్ హాజరయ్యేవాడు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో టీడీపీ పార్టీ తరఫున క్యాంపెయినింగ్ చేసి టీడీపీ పార్టీకి మంచి సీట్లు రావడానికి కూడా కారణమయ్యాడు అయితే కొంతకాలంగా ఎన్టీఆర్ బాలయ్యకి చంద్రబాబు నాయుడుకు చాలా దూరంగా ఉంటున్నాడు అందుకు కారణం ఎవరికీ అర్థం కావడం లేదు హరికృష్ణ చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు దానిని కూడా రాజకీయంగా వాడుకున్నాడనే ఉద్దేశంతో ఎన్టీఆర్ వారికి సపరేట్ గా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది మరికొందరు అసలు కారణం వేరేది ఉందని చెప్పుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్ కి ఆహ్వానం అందుతుందని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు అందరికీ ఆహ్వానాలు అందిన ఎన్టీఆర్ కళ్యాణ్ రాములకి అందకపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఆ సమయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా హట్ అయ్యారు ఏదేమైనా కూడా చంద్రబాబు బాలయ్యలతో ఎన్టీఆర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది